For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. మీకు నాట్యం పట్ల మక్కువ అసలు ఎలా కలిగింది? సాయంత్ర సమయంలో చిరు గంటలు మోగుతూ ఉంటే ఆ ప్రదేశంలో ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పెద్ద దేవాలయం కాదు, వచ్చినది కానీ దాంట్లో గజ్జల చప్పుడు నిలబడింది. ఏమిటి ఆ గజ్జల చప్పుడు? వెళితే అందమైన స్త్రీ, పాల సముద్రములో నుండి పుట్టినటువంటి లక్ష్మీదేవి అనిపించింది. ఆమె తెల్లని చీరే, జరి అంచుది, వడ్డాణం అన్ని నగలు పెట్టుకొని నాదహరే జగన్నాథహరే సీదతి వా రాధ వాసగృహాన్ని పాడుతూ నాటి నాకేమీ అర్థం కాలే ఏమిటో ఆమె. కానీ ఆమె యొక్క కదలికల్లో గానవాహినులు ప్రవహించాయి. ఆమె ముక్కలంలో ఒక తేజస్సు, ఆ నేత్రాల్లో భక్తిభావం కలిగింది. అదే ఇప్పటికీ నేను తలుచుకుంటే అక్కడ కనిపిస్తుందా? అదే నా యొక్క మొదటి అనుభవం. తర్వాత ఇక నేను నేర్చుకోవాలనుకున్నా గజ్జలు ఎక్కడిని తెస్తాను? తుమ్మ చెట్లు ఉంటాయి చూడు, అక్కడికి వెళ్ళి తుమ్మకాయలు ఎండిపోయి తెంపి గలగలంటుంటే అవి ముక్కలు చేసి కట్టి కాళ్ళు కట్టుకుని నాటింది. మా వాళ్ళందరూ అనుకున్నారు పిల్లవాడు ఏముంది చూసి ఊరుకున్నారు. కానీ అది ఇంతగా ఇంత గాఢంగా వ్యాప్తి చెంది వికసిస్తా అనుకోలేదు. అది స్టార్టింగ్. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.